ఒక దర్శకుడు బ్లాక్ బస్టర్స్ హిట్ ఇచ్చిన తర్వాత ఆ దర్శకుడిని హోల్డ్ చేస్తే నిజంగా మీరు ఇంతకు ముందు అన్నట్టు వాళ్ళకి బయట రకరకాల ఆఫర్ వస్తాయి, రకరకాల టెంప్టింగ్ వస్తాయి. కానీ అరవింద్ గారికి మాట ఇచ్చి నేను అడ్వాన్స్ తీసుకున్నాను ఉండాలని ఉంటారు ఒక టైం వరకు. ఆ టైం దాటిన తర్వాత వాళ్ళు ఎక్సెప్ట్ కొంచెం బయట అవకాశం ఉంది కాబట్టి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటే అలా చాలా జరిగినాయి ఇంతకుముందు మనం వాళ్ళ కొత్త కాదు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఈ చందు గారిని ఆల్మోస్ట్ బ్లాక్ ఛానల్ నుంచి బ్లాక్ చేసి పెట్టారు, ప్లస్ 3 సినిమాలు ఆయన కమిట్మెంట్ ఆయనగానే చెప్పడం ఇంకా గ్రేట్. సో అది ఎలా జూలైలో ఇప్పుడు ఇక్కడ కమిట్మెంట్ అగ్రిమెంట్లు ఏం లేవండి. ఒక స్టోరీ మీద కార్తికే కన్నా ముందే నేను వాసు గారు ట్రావెల్ అయ్యాము, ఆ స్టోరీ చేస్తున్నాము. అది కాకుండా అరవింద్ గారు కార్తికేయ రిలీజ్ అయిన తర్వాత ఆ స్టోరీ పక్కన పెట్టి కొంచెం పెద్దది, పెద్దది ఇన్ సెన్స్ ఒక 200-300 కోట్ల బడ్జెట్తో ఒక కథ మేము అనుకున్నాము, దాని మీద కూడా ట్రావెల్ అవుతాము. అది కూడా ఆల్మోస్ట్ లాక్ అయిపోయిందండి. సో ఈ 2 స్టోరీస్ అరవింద్ గారి ఆధ్వర్యంలో లాక్ అయిపోయినాయి. సో ఇంకా ఆయన నన్ను లాక్ చేయడం, నన్ను బ్లాక్ చేయడం అయితే లేదండి. సో ఇది మేము కథ కోసమే ఇన్ని సంవత్సరాలు చేసామండి. సో 2 మూవీస్ మేము చేస్తున్నామండి.